ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు గారు. ఆయన పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకునేది. మేము డిగ్రీ అయిపోయి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైను, దాని పేరు ఎనాలిసిస్, అది చదివి ఆయన ఎనాలిసిస్కి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. ఇటువంటి విషయాల్లో ఎంత లోతుగా ఆలోచించేవాళ్ళు ఉన్నారా అని. ఆయన విశ్లేషణను చూస్తూ ఏ అంశం మీదైనా సరే మనం ఎలా విశ్లేషించుకోవాలి అన్నది తెలుసుకొని నేను కూడా ఆయనలా విశ్లేషించడం ప్రాక్టీస్ చేశాను. ఒక విధంగా ఆ విషయంలో నాకు ఆయన గురువు లాంటి వారు. విషయాలను లోతుగా అర్థం చేసుకున్న తర్వాత కొన్ని విషయాలలో ఆయన విశ్లేషణలను చూసి నాకు ఆయన మీద విపరీతమైన జాలి ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ ఒక క్రైస్తవ పేదరాశి పెద్దమ్మ ఒక సాక్ష్యం ఇస్తుంది, ఒక్కసారి దాన్ని చూడండి. నాకు నల్ల చెప్పాడు, ఆ చెప్ప అన్నది నాకు తెలీదు, ఒళ్ళంతా అయింది. నా అనుకున్న నా చుట్టాలందరూ ముక్కు మీద ఇట్లా గుడ్డేసుకొని ఇంకా అరగంట అయితే చచ్చిపోయిద్దని అందరు చూడటానికి వచ్చారు. నన్ను వాసన వస్తుంది అనమాట, మనిషి శరీరం ఎంత వాసన వస్తుంది, కుళ్ళి శరీరం అంతా ఐదారు కాటన్ చీరలు పెట్టిన బ్లడ్ చీవి కొవ్వు ఇంతలా ఉన్నా నేను, అదంతా కాలి చీరలు దడిసిపోయి వాసన, నాకు నేనే వాసన వస్తున్నా. వాసన ఎందుకు రాదమ్మా, మంచం మీదే కక్కుసు ఏరుక్కుని సూసు పోసేసుకుంటే వాసన చూసేవాళ్ళకి కదమ్మా నీ గొడవ వస్తుంది. ఏదో చెప్తున్నావు కదా చెప్పు. అందరు అన్నారు అసలు బతకదన్నారు, ఇంకా అరగంట అయితే చచ్చిపోయిద్ది, ఆమె బతికిద్ది, గుమ్మలు ఉంటేనే వాసన వస్తుంది అని. అసలు మా అమ్మ కానీ మా అక్కోళ్ళు కానీ మా చెల్లె వాళ్ళు కానీ ఎవరైనా సరే అసలు ఇట్లా గుడ్డేసుకొని వచ్చి నన్ను చూశారు. నా బిడ్డ నా కొడుకు అసలు ఎప్పుడు అట్లా దగ్గరకు వచ్చి నన్ను అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను ఈ చర్చిలో పండుకోవాలంటే ఇదేంది అడవి రాజ్యానికి తీసుకొచ్చి ఇందులో బండ పెడుతున్నారు నన్ను, అసలు నేను ఇట్లా అట్లా ఉండాలా అని ఎంతో ఏడ్చిన. ఆవిడ దగ్గర నుంచి భయంకరమైన వాసన వస్తుంది, ఆవిడ గంటలోనో 2 గంటలోనో చచ్చిపోతుందని నిర్ధారించుకున్నారు. ఆవిడని అప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్ళడం మానేసి, డబ్బులు లేదా గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళచ్చు, హాస్పిటల్కు తీసుకెళ్ళడం మానేసి చర్చికి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారట, అక్కడ నేల మీద. అసలు అయ్యగారు చేసిన బాధ్యత ఏదో నేను ఇప్పటికీ మర్చిపోను. అసలు నాకు సోయి కూడా నీకు ఏం కాదమ్మా, హాస్పిటల్ చూసుకొని ఇంటికి వెళ్ళమన్నారు. అప్పుడు హాస్పిటల్ చూసుకొని ఇంటికి వెళ్ళిన అసలు వారం రోజులు మీ అమ్మ బతికితే బతికినట్టు, లేకపోతే లేదని డాక్టర్ చెప్పిండు. సరే వారం కాదు, ఇప్పుడు నేను అటు ఇటుగా 8 నెలలు 9 నెలలు అవుతుంది నేను ఇంటికి పోయినాక మంచిగా ఉన్నా. మా ఆయనకి యాక్సిడెంట్ అయిన డబ్బులు కొన్ని రావాల్సి ఉంది, ఇన్సూరెన్స్ డబ్బులు, అవి చాలా 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అందరూ అన్నారు కదా ఇందే తప్పు రావు అన్నారు, అసలు రావు ఆయనకు డబ్బులు, తాగిపోయి దాని కింద కాలు పెట్టిండు, ఆ డబ్బులు రావని చెప్పారు. సరే మేమైతే దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం, అయ్యగారులు ప్రార్థన చేశారు, మాకు 850,000 మేము ఇక్కడ నుంచి వెళ్ళాక మాకు వచ్చినాయి. వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితి, ఆమె నమ్మకం లేని స్థితిలో ఉంది, ఖచ్చితంగా ఆమె చెప్పినట్టుగానే ఇక చచ్చిపోతా అనే స్థితిలోనే ఉంది, ఇంకేం బతుకుతాము. మరి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు, అందుకోసం దేవుడు స్తోత్రం చెబుదా. చూసారు కదా ఈ సొల్లు సాక్ష్యాన్ని, ఆవిడే చెప్పింది. ఏం చెప్పింది, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. దాని విధంగానే ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది, వారం రోజులు అక్కడ ఉంది, ఆ తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళింది. ఈయనేం చెప్తున్నాడు, ఆమెను ఇతని చర్చికి తీసుకువచ్చే సమయానికి ఆవిడ చావు బతుకుల మీద ఉంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనను ఆలకించి దేవుడు ఆమెను బతికించాడు అని చెప్పేస్తున్నాడు. ఆవిడ సాక్ష్యంలోనే క్లియర్గా ఉంది, ఈయనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వమన్నాడు. ఆవిడ జాయిన్ అయింది, ఒక వారం రోజులు ఉంది, తగ్గింది, దాన్ని ఏమో తెచ్చి ఈయన దేవుడికి అతికించేస్తున్నాడు. ఇటువంటి చీపు రకం పాస్టర్లను సీగ్రేడు పాస్టర్లు అంటారు. పొపేచర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతాను అంటూ ఈ చీపు సాక్ష్యాల గురించి ఎందుకు చెబుతున్నావు అని మీరు అడుగుతారు. మొన్న మన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, దాని మీద లోక్సభలో కూడా చర్చ జరిగింది, ఆ టీముని అభినందించారు. ఆ విషయం జరుగుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక జోక్ వేశారు. ఏమిటి అంటే, ఈ ఆస్కార్ను కూడా మోడీ గారి అకౌంట్లో వేసేయకండి. ఈ జోక్కి అందరూ నవ్వారు, ఇంక్లూడింగ్ బీజేపీ మంత్రులు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు
మోడీ గారి మీద జోకులేస్తే బీజేపీ వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారంటే అంటూ ఆయన వికృత విశ్లేషణను బయటకు తీశారు. ఒక్కసారి చూడండి, ఆఖరికి దీన్ని వదిలేయండి. కనీసం ఈ త్రిబులార్ కూడా మోడీయే డైరెక్టేషన్, నరేంద్ర మోడీ పాలనలో ఉండడం వల్లనే ఇండియాకి ఆస్కార్ అవార్డులు వచ్చినాయని అనకండి అని ఆయన మాట. అయితే దీనికి ఆశ్చర్యకరంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ నవ్వాడు, సో అలాగే పీయూష్ గోయల్, అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్, ఆరోగ్య మంత్రి మన్షిక్ మండవ్య, సో వీళ్ళందరూ కూడా నవ్వారు. దీంట్లో ఆశ్చర్యం ఏముంది సార్? ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? అధికార పక్షము ప్రతిపక్షము ఈ రెండు ఎప్పుడు శత్రువులుగానే ఉండాలా? ఎదుటివాడు చిన్న మాట అన్నా దాని మీద కొట్టుకు చావాలా? ముసలాయన ఏదో ఒక జోక్ వేసాడు, దాని మీద అందరూ నవ్వారు. అందులో తప్పేంటి? ఓహో, దాంట్లో మీరు ఎనాలిసిస్ చేస్తారా? చెయ్యండి ఒకసారి. చాలా విచిత్రం ఏంటంటే ఇంకొకరిద్దరు మంత్రులు నవ్వారు. అంటే వాళ్ళ మనసులో కూడా ఉన్నట్టుంది. మా మోడీ గారు చాలా తెలివైనడు, అన్నీ ఆయన తన ఖాతాలు వేసుకుంటాడు వాళ్ళ మనసులో ఉంది కనుక వాళ్ళకు నవ్వచ్చింది. ఆ మాట అంటున్నప్పుడు ఆయన ముఖంలోని నవ్వు ఎంత ఏహ్యకరంగా ఉందో చూశారు కదా. సరే, ఈయన చేసిన ఈ కంపారిజన్ ఇలాగే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడు. అందుకోసం దేవుడు స్తోత్రం చెబుదా. వీడే ఆమెని హాస్పిటల్కి పంపాడు. ఆమె వారం రోజులు అక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత బతికి ఇంటికి వెళ్ళాను అని చెప్పింది. మళ్ళా వచ్చేడు ఏసే కాసాలు వేసేస్తున్నాడు. అట్లాగే అక్కడ వాళ్ళు నవ్వారు కాబట్టి దాన్ని ఈయన ఖాతాలు వేసేసుకుంటున్నాడు. చూడండి ఇంకా ఏం చెప్తాడు. ఇంకా నవ్వు ప్లాన్డ్గా ఉండదు. బీజేపీ జాతీయ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టి ఆ ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడబోతున్నాడు. ఆ టైంలో మనం అందరం నవ్వాలని కూడా నిర్ణయాలు తీసుకోరు కదా. ఇంత చిన్న విషయం ఈయనకి తెలియదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నవ్వు అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకడు నవ్వితే పక్కడు కూడా నవ్వుతాడు. ఒకడు జోక్ వేసాడు, దానికి నవ్వితే కనుక అవతల వాడిని దొంగడు కింద చూసేసినట్టు లెక్క. అది ఇమీడియట్ రెస్పాన్స్. ఆయన అన్నడు వీళ్ళకి వెంటనే వచ్చింది అంటే బహుశా వీళ్ళ మనసులో కూడా మోడీ ఏం తెలివైనాడా మావాడు. మరి కేంబ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ ఏం చెప్పాడు మన రాహుల్ గాంధీ? మీరు వచ్చి మా భారతదేశం మీద యాక్షన్ తీసుకోండి, మాకు బుద్ధి చెప్పండి మా దేశానికి అని చెప్పాడు. అప్పుడు ఎలాగే అనుకున్నావా? ఆహా, మన రాహుల్ భాయ్ ఏం చెప్పాడు సూపరో అని అనుకున్నావు కదా. అది ఆకాశానికి భారతీయుడు దూసుకుపోయిన. అవును, ఆకాశానికి భారతీయుడు దూసుకుపోతే కనుక అది మోడీ గారికే మేము క్రెడిట్ ఇస్తాం. ఎందుకంటే కనుక నంబి నారాయణ్ గారు క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేస్తాను అని మీ రాజ్యంలోనే చెప్పారు కదా. ఆయన చెయ్యనిచ్చారా? ఆయన జైల్లో పెట్టారు. అవునా? అదే మోడీ గారు అప్పుడు ఉంటే ఆయన అప్పుడే క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసి ఉండేవాడు. మీరేదో మోడీని ఎటగారం చేద్దాం అనుకున్న ఈ రుజువుతోటి నేను మీరు చెప్పిందే నిజమైంది. అణు రియాక్టర్ ప్రయోగించిన నిజమే. లిథియం అంటే అణుధార్మిక పదార్థమే కదా. దాన్ని ఎప్పుడు కొనుక్కున్నారు? ఎప్పుడో మీ ప్రభుత్వంలోనే కొనుక్కున్నారు. మరి దాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు? బయటికి ఎందుకు చెప్పలేదు? మోడీ వచ్చాకే ఆ లిథియం నిల్వల గురించి బయటకు వచ్చింది కదా. ఇది కూడా మోడీ క్రెడిట్ ఇవ్వచ్చని మీరే చెప్తున్నారు. G20 అయినా, G20 ఎక్కడ నిర్వహించాలి అన్న దానికి ఓటింగ్ పెడితే ఇండియాకి 80 ఓట్లు రావాల్సి ఉండగా 167 ఓట్లు వచ్చాయి. అది మోడీ ముఖం చూసే వేశారన్నది మీరు గ్రహించాలి. మన ఎయిర్ ఫోర్స్ పోయి పాకిస్తాన్ పైన స్ట్రైక్ చేసిన. అవును, ఖచ్చితంగా మోడీకే క్రెడిట్ ఇస్తాం. మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా మోడీకే ఇవ్వాలి. ఎందుకంటే బొంబాయి దాడులు జరిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ వెళ్ళిందా పాకిస్తాన్ మీదకి? పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ వెళ్ళిందా పాకిస్తాన్ మీదకి? మోడీ ఉన్నాడు కాబట్టే వెళ్ళింది. ఆఖరికి మనకు ఒలింపిక్స్లో అవార్డు వచ్చినా, ఆస్కార్లు అవార్డు వచ్చినా, ఒలింపిక్స్లో పతకాలు. మన ప్రభుత్వంలో ఒక్క ప్లేయర్కి 36 మంది అధికారులు ఒలింపిక్స్కి వెళ్ళేవారు. ఆ ప్లేయర్కి ఒక అవసరమైన బూట్లు కూడా మన దేశం కొని ఇచ్చే పరిస్థితిలో ఉండేది కాదు. కానీ 36 మందిని అక్కడికి తీసుకెళ్ళేది. అంత డబ్బు ఖర్చు పెట్టినా అసలు ప్లేయర్కి సదుపాయాలు లేకపోతే ఎట్లా పథకం వస్తుంది? రాలేదు. మోడీ వచ్చిన తర్వాత అటువంటి పెద్ద పెద్ద బృందాలను ఆపు చేసి అవసరమైన వాళ్ళను మాత్రమే పంపారు. అట్లాగే ప్లేయర్కి కావలసిన సదుపాయాలు కల్పించారు కాబట్టి అక్కడే వస్తాయి. మరి ఆస్కార్ విషయానికి వస్తే ఇంతకుముందు ఆస్కార్లు రాలేదు కదా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగోడికి గుర్తింపు తెచ్చింది ఎన్టీ రామారావు గారు. అంతకుముందు మనల్ని మదరాసీలు అనేవారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే తెలుగోడు అన్న పేరు వచ్చింది. అలాగే ఇంతకుముందు
అమెరికా, రష్యా, చైనా ఇటువంటి పెద్ద పెద్ద నాయకుల చుట్టూ తిరిగే కుక్క పిల్లతో చూసేవారు ఇండియాని. ఇప్పుడు కదా ఆ దేశాలన్నిటికంటే కూడా గౌరవప్రదమైన దేశంగా ఇండియాను చూస్తున్నారు. తన ఖాతాలో ఎలా వేసుకుంటాడు అన్నది వాళ్ళ మనసులో కూడా ఉండి వాళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకుంటున్నారేమో. ఆ పాస్టర్ గారి కంపారిజన్కి మీ కంపారిజన్కి నాకేం తేడా కనపట్లేదు. అక్కడ ఉన్నది ఒకటైతే మీరు చెప్పుకునేది ఒకటి. సామాన్య బీజేపీ కార్యకర్తలే మోడీ గారిని దైవాంశ సంభూతుడిగా చూసుకుంటారు. అటువంటిది ఆయనతో సన్నిహితంగా మెలిగే ఆయన మంత్రివర్గ సభ్యులు ఆయనను ఒక స్వార్థపరుడిగా ఎలా చూస్తారు చెప్పండి. ఆయన కన్నతల్లికి ఏమీ పెట్టలేదు, కట్టుకున్న భార్యకు ఏమీ పెట్టలేదు, అన్నదమ్ములు పాత పేపర్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. ఆయన దోచుకుని ఎవరికి ఇస్తాడు? మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంగితం ఉండాలి. అందుకే మల్లికార్జున గారికి అనడంతోనే అందరూ నవ్వారు, ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్. అధికార పక్షం అంటే ప్రతిపక్షం మీద ఎప్పుడు నిప్పులు చెరుగుతూ ఉండాలి, ద్వేషంతో ఉండాలి అన్న పనికి మాలిన భావనతో మీరు ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. నార్మల్గా అయితే అపోజిషన్ లీడర్పై అటాక్ జరగాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీని ఇట్టంటావా నువ్వు, వెంటనే క్షమాపణ చెప్పాలి. మీరు మాత్రం ఆ ఇంగ్లాండ్ వెళ్ళి రాహుల్ గాంధీ చేసిన ఆ వాంతి వాక్యాలను మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటారు అంతేనా? దానిని మీరు ఇప్పటిదాకా ఖండించలేదు నాకు తెలిసి. కానీ నవ్వడం చూస్తుంటే మేము అనలేకపోతున్నాం, కనీసం ఈయన అన్నాడు కదా అని అనుకున్నట్టున్నారా మంత్రులు? మీ ఈ మాటలు వింటుంటే మీరు మాత్రం నాకు ఇందాక నేను చూపించిన ఆ సీ గ్రేడ్ పాస్టర్ కంటే చాలా చీప్ క్వాలిటీ మనుషులుగా కనిపిస్తున్నారు.